ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ భావాలకు పరిహారం 12వ భాగం కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ రాష్ట్రం హిమాలయాలు మహాద్రి పార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురేభ్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే. మన దేశంలోని హిమాలయ పర్వతాలు మన దేశ సాంప్రదాయాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నాయి అనేది నిర్వివాదాంశం. ఈ పర్వతాలు 1500 మైళ్ళు ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాలలో దేశ విదేశీయులు ఆధ్యాత్మిక చింతనతో దాని సాధన కోసం తపించిపోతారు. మత కులాలకు అతీతంగా దేవతాస్థలంగా పవిత్రంగా ఉన్నవనేది నిర్వివాదాంశం. ఇవి అతీత శక్తికల పర్వతాలు. అంత పవిత్ర హిమనగరిలో మనం ప్రయాణిస్తున్న బస్సు పర్వతం ఎక్కుతుంటే భయం, దిగుతుంటే లోతైన లోయలు చూసి భయంతో సాగుతూ ఉంటుంది. ఇంత భయపడిన జీవికి హిమాలయ ప్రకృతి సౌందర్యం, నదీ ప్రవాహం భయపడకు, ఆధ్యాత్మిక చింతనతో ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. అంతటి మహోత్తర దేశం నా దేశం, నా సాంప్రదాయం అని గర్విస్తున్నాను. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇది మన హిందువులకు అతి పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. దీనిని పాండవులు నిర్మించారు. అందుకు నిదర్శనంగా కుంతి, ఆమె 5 కుమారుల విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం పురాణాల్లో ఇలా చెప్పారు. అందులో నుంచి 2 మీకు చెప్పదలిచాను. పూర్వం నరనారాయణులు ఈ పర్వత ప్రాంతంలో ఘోరమైన తపస్సు శివుని కొరకు చేశారట. అప్పుడు శివుడు వారి తపస్సుకు సంతసించి ప్రత్యక్షమైనప్పుడు నారాయణుడు నరుడు తపస్సు చేసిన కారణం ఒకటే కనుక వారిరువురూ శివుని స్తుతించారు. శివుడు వారికి వరమును కోరుకోమనగా, వారు మాకు ఏ కోరిక లేదు, ముందు యుగాలలో మానవులను ఉద్ధరించుటకు మీరు ఇక్కడ ఉండవలనని కోరుకున్నారట. అప్పుడు మన మహాకాలుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిసారట. ఇక 2వ కథ ప్రస్తుత జ్యోతిర్లింగ ఆకృతికి దగ్గరగా ఉంటుంది. మిగిలిన 11 జ్యోతిర్లింగాలు లింగాకృతిగా ఉంటే ఇది ఒక్కటే భిన్న రూపంలో ఉంది. దీని కారణం చూద్దాం. కురు పాండవ సంగ్రామం కురుక్షేత్రంలో జరగటం, అందు పాండవులు విజయం కలగటం మనకు తెలిసిందే కదా. శ్రీకృష్ణ పరమాత్మ వీరిని ఈశ్వర దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందమన్నారు. అప్పుడు వీరందరూ కాశీలోని విశ్వనాథుని ఆశీర్వచనం కోరి కాశీ వెళ్లారట. ఏ కారణం చేతనో కౌరవ పక్షాన పోరాడిన తాత, గురువు, బంధువులు, అక్షౌహిణుల సైన్యం హతమవడంతో వారిలో శివారాధకులు కూడా ఉండటం వలన కౌరవ వంశం నిర్వంశమగుటతో అగుటకు కారణభూతులైన పాండవులను చూడటం ఇష్టం లేక శివుడు కాశీ వదిలి వెళ్ళిపోయారట. మహాజ్ఞానులు, శూరులు, వీరులు కదా పాండవులు. మరి వారి దివ్య దృష్టితో చూస్తే విశ్వనాథుడు హిమాలయాల్లో గుప్త కాశీలో దాక్కున్నాడని గ్రహించి అక్కడికి వెళ్తారు. తీరా అక్కడా లేడు, అక్కడి నుండి కేదారంలో ఉన్నారని గ్రహించి వీరు కేదార పర్వతం మీదకి వెళ్ళారు. ఇది గమనించిన విశ్వనాథుడు నంది అనగా యద్దు రూపం దాల్చారు. వీరిలో భీముడు గ్రహించి ఆ నందిని పట్టుకుపోయే ప్రయత్నం చేశారు. వీలు కాకపోవడంతో తన గదతో నంది వీపు మీద కొట్టాట. అందుకని నంది వెనుక భాగం కేదారేశ్వర జ్యోతిర్లింగంగాను, ముందు భాగం నేపాల్ రాజ్యంలోని పశుపతిగాను వెలిసాయట. అప్పుడు పాండవులు ఆ రూపాన్ని కొలిచి తరించారట. అది కథ. మరి నా స్వానుభవం జోడించాలిగా. నేను 8 సార్లు కేదారేశ్వరుని దర్శనం చేసుకుని ఉంటానేమో. ఈయన 66 సంవత్సరాలలో మొదటి 2 సార్లు దర్శించుకున్నప్పుడు అనుమానం తీరలేదు. ఈ కథ చదివాక దర్శనానికి వెళ్ళినప్పుడు ఉదయం అభిషేకం చేసేటప్పుడు నందీశ్వరుని వెనుక భాగంలో ఉండే పుష్ఠభాగం తడిమి ఆనందించుతూ ఉంటాను. అనుమానం నివృత్తయింది కనుక. అక్కడ ఆధ్యాత్మిక అనుభవాలు నేను వివరంగా వ్రాసిన సప్తయతి దర్శనంలో చదివి ఆనందించండి. దీనికి తోడు ఇక్కడ నెయ్యితో అభిషేకం చేస్తారు. దానికి కారణం భీముని గద దెబ్బకు నంది వీపు భాగం గాయమైంది కనుక ఉపశమనం కోసమని చెప్పారు. కేదారేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి ప్రతిరోజు దేవతలు వస్తారు. యతులు, ఋషులు, యక్ష కిన్నెర గంధర్వులు శరీర అశరీరాలతో వస్తారని నానుడి. అంతేకాక కొన్ని నిదర్శనాలు కనపడతాయని అక్కడ వారు చెప్తారు. కేదారేశ్వరుని దర్శించినదే బదరీనారాయణుడు యాత్రా ఫలితం ఇవ్వడని కూడా అంటారు.
శ్రీ ఆదిశంకరాచార్యులు గారి సమాధి ఈ దేవాలయం దగ్గరలోనే ఉన్నది. పాండవుల తండ్రి అయిన పాండు మహారాజు అవసాన దశయందు ఇక్కడకు చేరి మరణించారట. ఆ స్థలాన్ని పాండుకేశ్వర్ అని పిలుస్తారు. పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన వారందరూ ఇక్కడ నుండి స్వర్గానికి వెళ్ళారట. అందుచేత ఆ మార్గాన్ని స్వర్గావరోహిణి అని కూడా పిలుస్తారు. కేదారంలో మరణిస్తే మరుజన్మ ఉండదని ప్రతీతి. ముఖ్యంగా దేవాలయానికి ఆనుకుని ఉన్న పర్వతాలు మంచుతో కప్పబడి తెల్లని వెండి కొండలులా నందాకిని నది గలగలలతో ప్రకృతి సౌందర్యంతో యాత్రికులు మేనుని మైమరచిపోయి కైలాసంలో శివపార్వతుల సన్నిధానంలో వారి పాదాల చెంత ఉన్న అనుభవం కలుగుతుంది. ఇంతకంటే ఏం కావాలి భక్తునికి? దేవాలయ దర్శనం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ మంచు ఎక్కువగా పడటం వల్ల ప్రాణవాయువు తగ్గటం, చలిని భరించలేని కారణంగా ఆస్వీజ మాసం నుండి వైశాఖ మాసం వరకు మూసి ఉంచుతారు. ఆ మూసి ఉంచే సమయంలో గుడి లోపల పెట్టిన అఖండ జ్యోతి తిరిగి గుడి తెరిచే రోజు వరకు గుడిలో వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ దేవాలయంలో వెలిగించిన దీపం 8 నెలలు అలా వెలుగుతూ ఉండడం విశేషం, అద్భుతం, మహత్యమే. అలా మూసి ఉంచిన 8 నెలలు స్వామికి నిత్య పూజలు, దిగువన ఉండే ఉక్కినాథులో కేదారేశ్వరునికి పూజలు చేస్తారు. ఇక్కడికి వెళ్ళటానికి దేశం నలుమూలల నుండి రైలు రోడ్డు మార్గాలున్నాయి. అలా రైలులో హరిద్వార్కి కానీ ఋషికేశ్ కానీ చేరి అక్కడ నుండి బస్సులో లేక కారులో కానీ గౌరీకుండ్ చేరి అక్కడ నుండి కేదారం 14 కిలోమీటర్లు నడక గుర్రం డోలీలలో పైకి చేరవచ్చు. ఢిల్లీకి 550 కిలోమీటర్లు, హరిద్వార్కు 280 కిలోమీటర్లు. ఇక్కడ ఉండటానికి సత్రాలు, లాడ్జీలు బాగానే ఉంటాయి. సౌకర్యం కొద్దీ డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. ప్రాణవాయువు తక్కువ. సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం మారి మంచు లేక వర్షం పడినప్పుడు మన దక్షిణ భారతీయులు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఇబ్బందిని అధిగమించడానికి తగు జాగ్రత్తలతో వెళ్ళి యాత్రను సుఖవంతం చేసుకోవాలి. ఇక్కడ చేసే దానాలకు గొప్ప ఫలితం ఉన్నదని ప్రతీతి. నా స్వానుభవం చెప్తాను. నేను 2001లో కొందరి మిత్రులతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళుతూ దారిలోని శ్రీనగర్ అనే ప్రదేశంలో మా గురువులు కీర్తిశేషులు బంధకవి రామజోగేశ్వరరావు గారిని కలవటం జరిగింది. మాటల సందర్భంలో ఆయన, "చక్రధర్, మీరు కేదారం వెళ్తున్నారుగా, అక్కడ ఒకడు నీ పేరు పెట్టి పిలిచి నవ్వుతాడు, వాడు ఏది కావాలంటే అది వెంటనే ఇచ్చేయి" అని చెప్పారు. నేను మా బృందం కేదారేశ్వరుని దర్శనానికి ముందు ఒక హోటల్ దగ్గర భిక్షుకులకు చాయ్ సమోసా పంచుతున్నాం. ఇంతలో ఒక సాధువు నా దగ్గరకు వచ్చి "చక్రీ" అని పిలిచి చిరునవ్వుతో నించున్నారు. గురువుగారు చెప్పింది జ్ఞాపకానికి వచ్చి దగ్గరికి వెళ్ళి ఆనందంతో "ఏం తింటారు" అని అడిగాను. ఆ పక్కనే ఉన్న సరుకుల దుకాణంలోంచి ఒక కిలో నూనె ఇప్పించు అన్నారు. ఇద్దరం దుకాణం దగ్గర ఆవనూనె తీసుకుని వెనుదిరి కనపడకుండా గబగబా వెళ్ళిపోయారు. హాయిగా అభిషేకం, అర్చన, హారతి చేసుకుని బయటకు వచ్చాం. ఇంతలో ఇంకొక సాధువు వచ్చి నేను కప్పుకున్న నల్లని సెలవా కావాలన్నాడు. అది అప్పటికే 4 సంవత్సరాలుగా వాడుతున్నా. అది అక్కడ చలికి అది ఎలాగో అతనికి ఉపయోగపడదనే ఉద్దేశంతో నేను అక్కడి దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి నీకు నచ్చిన కొత్త సెలవా తీసుకోమన్నాను. "కాదు, నాకు నీ ఒంటి మీదదే కావాలన్నాడు. ఎంత చెప్పినా వినడు. చేసేది లేక నా ఒంటి మీద కప్పుకున్న నల్ల సెలవా అతనికి ఇచ్చి నేను అక్కడ కొత్త సెలవా కొని వేసుకున్నాను. ఈ సన్నివేశం ఇంత వివరంగా ఎవరికీ చెప్పే అవసరం కలగలేదు. ఇంతకీ ఆ రోజు శనిత్రయోదశి. మహాహార క్రమంలో చూసినట్లయితే జన్మరాహిత్యం పొందిన వారు శ్రీ ఆదిశంకరులు, పాండురాజు. అలాగే ఇక్కడ చేసిన దానాలతో దౌర్భాగ్యం పోయి భాగ్యశాలులవ్వటం, కోరికలు నెరవేరటం కూడా జరుగుతాయి. ఇక జాతక చక్రంలోని 8, 12లలో గ్రహ సంచారం సరిగా లేక ఉదహరించిన బాధల నుండి నివృత్తం పొందటం, తద్వారా కీర్తిని సంపాదించి మోక్షం పొందటం శివపురాణం తెలిపింది కూడా. ఈ క్షేత్ర దర్శనంతో కోరికలు తీరుతాయి, మోక్షం లభిస్తుందని కదా. కనుక మా చదువరులు ఈ జ్యోతిర్లింగ దర్శన అభిషేకాదులతో భయమును వీడి హిమాలయ ప్రకృతి సౌందర్యం, మందాకిని నదీ ప్రవాహం, స్నానం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో మమేకమై ఆనందించి ధన్యులు కాగలరు. హరహర మహాదేవా.